My name is Jayasri. I am studying in 4th class. Lesson name is Panivardhana. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలు అంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. రాముకి బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడివక్కడి చిందర బందరగా పాడేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళమ్మ గొంతు వినిపించింది. రాము బాబు, చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి వెళ్ళండి. కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని కొంత దూరం నడిచేసరికి అక్కడున్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి పిల్లాడు రాము. మామిడి తోటలోకి చేరుకున్నాడు. పారుతున్న నీళ్ళు, గలగలలు, పక్షుల కిలికిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకి ఎంతో సంతోషంగా ఉంది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. చెట్టు కొమ్మపైన కాకి కనిపించింది. కాకి, మనిద్దరం ఆడుకుందామా అని అన్నాడు. అయ్యో బాబు, నీతో ఆడడం నాకు కుదరదు. రానన్నది వానాకాలం, నాకు గూడి కూడా లేదు. ఒక్కొక్క పిల్లల్ని తెచ్చుకుని క్షమించి గూడు కట్టుకుంటున్నాను అని చెప్పి ఎగిరిపోయింది. అందులో అక్కడున్న పువ్వులపైన తేనె కనిపించింది. తేనెటీగ కనిపించింది. తేనెటీగ దగ్గరికి వెళ్ళి సంతోషంగా మొహంలో సంతోషంగా తేనెటీగ మన ఇద్దరం ఆడుకున్నాము అని అంది.